మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకుని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం. దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న పోలవరం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను, ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా, అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు, మొత్తం మేము ముందర పెడతాం. మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో. ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇవన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏమాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఇక్కడ జాగవు, జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది. రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగలేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తూ మరొక్కసారి అందరికి కూడా ఇక్కడే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మిగిలిన అన్ని విషయాలు మాట్లాడతాను. మీకేదన్నా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 మీడియా. చెప్పండి. మైక్.